వదిలిపెట్టండి. బాబు ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు, నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారింటికండి. ఎందుకు అడుగుతుంటారుగా? మాట్లాడమే, ఆయన కనిపించాడా? మన దళితులని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది చూస్తూనండి. అడ్డమైన కొంపలు కడుక్కోడని వెళ్తా. ఏ, మొగుడు చచ్చారనుకున్నావా? నాలుగు రోజులు తిండి లేకపోతే చస్తా అనుకున్నావు? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చేద్దాం.
హృదయానికి గాయమైన తేరుకు అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అర్థమైన రోగాలు నాకంత కడతావేమయ్యా? ఆసుపత్రి ఎలా ఉంది? ఆసుపత్రికి ఏం సార్, అమ్మాయి గారు అస్తవాసి, నా నోటి సెల వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో గారు, ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్లి పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈ రోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ, కాసేపు ఉంటాను. ఆత్మ అయ్యా, అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటున్నాయా? నాకు చాలా సంతోషంగా ఉంది. దాదా, ఏంటండి? ఏమండి, పెద్ద నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వేడిగా ఉంది డాక్టర్. మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకు చాలా రేర్ గా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్ట్ ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఎలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది, వెంటనే డాక్టర్ చూసి చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతా. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితమే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి? ఏమోనండి, వెళ్ళి చూడండి. జ్యోతి, జ్యోతి, జ్యోతి గారిని అత్యంతగా చూడాలి. అలాగేనండి. అమ్మాయి గారు, మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని, ఇప్పుడు వచ్చేస్తున్నా నేను. కిరణ్, ఇంత కాలానికి నీ పంతాలు పట్టింపులని మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకు ఏ సహాయం కావాలని చేస్తాను. ఏమండి? చూసావుగా ఏం జరిగిందో. నీ పగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతకుండా ఈ తల్లి కుండెను బత్తలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూ, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానగా నా మీద పగపెట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరుకుడిసెలు పాలు చేశాం. గంజి నేను కూడా గతి లేకుండా చేశాం. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశాం. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేనే పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను.